हेलो एवरीवन, वेलकम बैक टू अचल लाइफ ड्रीम एजुकेशन डायरी फॉर्म मेनेजमेंट लो भागंगा लास्ट लॉन्ग वीडियो अंडी इदी ओक साइंटिस्ट गुरिंची अदे डॉक्टर जेके कुरियन गारु। ओके इतना असल एवरु कुरियन गारु एमेम सेवल चेसारु एनिमल हस्बेंड्री लो भागंगा डायरी फॉर्म मेनेजमेंट लो भागंगा अनेदी चूद्दाम। अंतकंटे मुंदु మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకటే విన్నపమండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అనేసి నేను కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. బికాజ్ మీకు నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకండి, బట్ వన్స్ నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి ప్లీజ్. ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసేవాళ్ళు వాళ్ళ ప్యాషన్ వాళ్ళ ఇంట్రెస్ట్తో ఎంతలా చేస్తారో, వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తారు, ఓకేనా? సో దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకోండి. అలాగే ఫ్రీగా సబ్జెక్ట్ని అందిస్తున్నాం మేము, స్ప్రెడ్ అవ్వాలి సబ్జెక్ట్ అందరికీ అనే ఉద్దేశంతో సబ్జెక్ట్ని అందిస్తున్నాం మేము సొంతగా ప్రిపేర్ చేసి, ఓకేనా? సో మీరందరూ కూడా ఛానల్ని సపోర్ట్ చేస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే లైక్ చేయండి ఈ వీడియోస్, ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఇంకొకరికి షేర్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఈ హియర్ జేకో కురియన్ గారు. వైట్ రివల్యూషన్, ఇండియాలో ఉన్నటువంటి వైట్ రివల్యూషన్, భారతదేశంలోని శ్వేత విప్లవానికి ఇతను పితామహుడు అని చెప్పొచ్చు. ఏంటండి, ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ ఇన్ ఇండియా. ఇండియాలో వైట్ రివల్యూషన్కి ఇతను ఫాదర్గా చెప్తున్నారు, వరల్డ్ వైడ్గా కాదు ఇండియాలో మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అడిగినప్పుడు ఇండియా అని ఉంటేనే ఆన్సర్ వచ్చేసి కురియర్ అని పెట్టాలి. ఓకే, అంతేకాకుండా ఆనంద్ డైరీ అనే సంస్థకి ఇతను ఫౌండర్. ఈ ఆనంద్ డైరీ అనేటటువంటి సంస్థని స్థాపించింది ఈయన అనమాట, కురియన్ అనమాట. ఓకే, అంతేకాకుండా ఎన్డీడీబి అనేటటువంటి సంస్థకి కూడా ఇతను ఫౌండర్, ఫౌండర్ మాత్రమే కాకుండా చైర్మన్ కూడా. ఎన్డీడీబి అంటే అర్థం ఏంటి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అంటే జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ. ఓకే, ఎన్డీడీబీకి ఇతను ఫౌండర్ చైర్మన్, అండ్ ఆనంద్ డైరీకి కూడా ఇతను ఫౌండర్, వైట్ రివల్యూషన్ ఆఫ్ ఇండియాకి ఇతను ఫాదర్ అని చెప్తా ఉంటారు. ఇది ఇతని ఇంట్రడక్షన్ అనమాట. ఎన్డీడీబి అనేది ఏంటంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కదా, ఇది ఒక ఇంప్లిమెంటెడ్ ప్రాజెక్ట్ అనమాట. ఇంప్లిమెంటెడ్ ఇది ఒక అమలు చేయబడినటువంటి ప్రాజెక్ట్ స్కీమ్. దేనికి సంబంధించింది అంటే ఆపరేషన్ ఫ్లడ్. ఆపరేషన్ ఫ్లడ్ అంటే మిల్క్కు సంబంధించింది అనమాట. ఓకే, ఇట్ ఈజ్ ఏ ఇంప్లిమెంటెడ్ ప్రాజెక్ట్ ఆర్ స్కీమ్ బిలాంగ్స్ టు ద ఆపరేషన్ ఫ్లడ్. ఓకే, ఇతను ఈ డాక్టర్ కురియన్ అనే అతను ఏం చేశారు అంటే చాలా వర్క్ చేశారు ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం కోసము. ఆ ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ని, పాల ఉత్పత్తులను పెంచడం కోసం కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్తో మింగిల్ అయ్యారు. మింగిల్ ఎందుకయ్యారు అంటే మిల్క్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం కోసం, మన కంట్రీలో మిల్క్కు ఉన్నటువంటి కొరతను తీర్చడం కోసం, దానికి మిల్క్కు సంబంధించినటువంటి స్కార్సిటీని తీర్చడం కోసము ఇతను ఈ కోఆపరేటివ్ సొసైటీస్తో మింగిల్ అయ్యి మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్మెంట్లో చాలా హార్డ్ వర్క్ చేశారు అనమాట. ఓకే, ఫర్ ద ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ అవర్ కంట్రీ, మన ఇండియాకి సంబంధించినటువంటి మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్మెంట్ కోసం. ఓకే, అలాగే కురియన్ కొన్ని ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. కొన్ని నూతన పథకాలను, నూతన కార్యక్రమాలను, నూతన కృత్యాలను కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అవి ఏంటి అంటే, ఇందులో దేనికి సంబంధించింది అంటే హైబ్రిడ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడం. ఇప్పుడు పాల ఉత్పత్తులు చేయాలి అంటే పాలను ప్రొడ్యూస్ చేసేటటువంటి యానిమల్స్ని కూడా ఎక్కువ మొత్తంలో అవైలబుల్గా ఉండాలి కదండి. సో దానికోసం ఏంటి అంటే కురియన్ అనే అతను ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ని ప్రపోజ్ చేశాడు. ఫర్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ ది హైబ్రిడ్ వెరైటీస్ ఆఫ్ కౌస్, బఫెల్లోస్, యానిమల్ హెల్త్, మిల్క్ కలెక్షన్ అండ్ ప్రిజర్వేషన్. ఆవుల హైబ్రిడ్ వెరైటీస్, సంకర రకాలను, ఆవుల సంకర రకాలు, బర్రెల సంకర రకాలు, యానిమల్ హెల్త్, వీటిని సంకరం చేయడం కోసం కాకుండా వీటిని టేక్ కేర్ చేయడము, మరియు మిల్క్ వీటి నుంచి మిల్క్ని కలెక్ట్ చేయడము అండ్ ప్రిజర్వ్ చేయడం. కలెక్ట్ చేస్తే మాత్రమే సరిపోదు, దాన్ని ప్రిజర్వ్ కూడా చేయాలి. లాస్ట్ వీడియోలో మనం థంబ్నెయిల్లోనే మనం ఇచ్చేసాం ఏంటి, కామన్గా మీరు ఇంట్లో యూస్ చేసేటటువంటి మిల్క్ని రిఫ్రిజిరేటర్లో ఉంచకుండా ఎంతకాలం నిల్వ చేయగలుగుతారు అని చెప్పేసి థంబ్నెయిల్ ఇచ్చి ఒక వీడియో చేశాం లాస్ట్ వీడియో. ఇంకెవరికి ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. కాకపోతే ఒక ఏరియాలో ఉన్నటువంటి మిల్క్ మాత్రం, అక్కడ ప్రొవైడ్ అయ్యేటటువంటి మిల్క్ మాత్రం ఖచ్చితంగా రిఫ్రిజిరేటర్ లేకుండా, పాడవకుండా 7 డేస్ వరకు ఉంటాయి. బికాస్ దట్ మిల్క్ హ్యాస్ లిటిల్ బిట్ సాల్టీ టెక్స్చర్, సాల్టీ టేస్ట్ అని చెప్పేసి చెప్పాం, అవునా? సో ఇక్కడ ఈ కురియన్ ఏం చేశారు, ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో హైబ్రిడ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాకుండా ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి హైబ్రిడ్ వెరైటీస్ని హెల్త్, దాన్ని టేక్ కేర్ చేయడం, వాటి హెల్త్ని టేక్ కేర్ చేయడము, అండ్ ఆల్సో వాటి నుంచి మిల్క్ని కలెక్ట్ చేయడము. కలెక్ట్ చేయడం మాత్రమే సరిపోదు, కలెక్ట్ చేసినటువంటి మిల్క్ని ప్రిజర్వ్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఈ కురియన్ గారు చేశారు. ఏంటండి తనకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ఫాదర్, ఫౌండర్, చైర్మన్. దేనికి ఫౌండర్, ఆనంద్ డైరీకి ఫౌండర్ అండ్ ఎన్డీడీబీకి ఫౌండర్, ఎన్డీడీబీకి ఫౌండర్తో పాటు చైర్మన్ కూడా, అండ్ ఆల్సో ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఓకే, దిస్ ఇస్
ఇస్ అబౌట్ ద డాక్టర్ జేకే కురియన్ గారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.